నార్త్ అమెరికాలో టూ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసిందని పదిహేను మిలియన్ డాలర్ల థియేటర్కర్ బిజినెస్ని ఇప్పటికే చేసింది కాబట్టి అసలు అంత బిజినెస్ చేయడానికి కారణం ఏంటి అనేది తీవ్ర చర్చనీ అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎగ్నిమూర్తి గారు వారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు హాయ్ అండి హాయ్ సార్ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏ చిత్రం కొల్లగొట్టినటువంటి థియేటికర్ బిజినెస్ని ఇప్పుడు పుష్ప టూ చిత్రం కొల్లగొట్టబోతుంది అని పదిహేను మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి పదిహేను మిలియన్ డాలర్ల బిజినెస్ చేయడానికి కారణం ఏంటి ఈ చిత్రం ఎందుకంత భారీ హైప్ ఉందంటే ఏం చెప్తారు సార్ పదిహేను ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ అంటే జోక్ కాదు అసలు మామూలుగా వన్ మిలియన్ డాలర్లు టూ మిలియన్ డాలర్స్ అంటేనే దాన్ని ఒక పెద్ద న్యూస్ కింద రాసే పరిస్థితి అలాంటిది ఏకంగా బిజినెస్ వాల్యూనే దాని ప్రీ బిజినెస్ వాల్యూనే ఓన్లీ నార్త్ అమెరికాలో ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ అంటే అబ్నార్మల్ అనమాట అంటే సాధారణం కానే కాదు ఏ రకంగా కానీ సాధారణ స్థాయి కాదు సో అలాంటిది అంటే దాని ఇండియన్ కరెన్సీలో కనుక మనం కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు కోట్ల కంటే ఎక్కువ అంటే ఇప్పటి వరకు భారత సినీ చిత్ర పరిశ్రమలో ఏ సినిమాకి సాధ్యం కానిటువంటి అరుదైనటువంటి రికార్డే ఇది అవును ఖచ్చితంగా అది అరుదైన రికార్డే ఇంతవరకు ఏ సినిమా కూడా ఏ భారతీయ సినిమా కూడా ఆ రేంజ్లో జరగల సో మన తెలుగు సినిమాల్లో ఈవెన్ ట్రిపుల్ ఆరే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పాల ట్రిపుల్ ఆరే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే డెబ్బై ఐదు కోట్లు సో ఇది ఇంకా యాభై కోట్లు ఎక్కువ అది మొత్తం ఓవర్సీస్ మొత్తమే డెబ్బై ఐదు కోట్లు ఇది కేవలం నార్త్ అమెరికాలోనే టోటల్ ఓవర్సీస్ కాదు ఓన్లీ నార్త్ అమెరికాలోనే వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఏ స్థాయి అంటే ట్రిపుల్ ఆర్కి మించి ఆల్మోస్ట్ డబల్ అన్నట్లుగా ఆ రేంజ్లో బిజినెస్ జరుపుకుంది సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే కలికి డెబ్బై కోట్లు ఓవర్సీస్ అలాగే దేవరు చూసుకుంటే ఇరవై ఏడు కోట్లే ఆ స్థాయిలో ఇప్పుడు ఇది చూసుకుంటే ఆ రకంగా చూసుకుంటే ఈ పుష్ప టూ అనేది ఏ స్థాయి బిజినెస్ మనం ఊహించుకోవాల్సింది ఇంకా సో అంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి హైప్ కానివ్వండి సో దాని మీద జనాలు పెట్టుకున్నటువంటి నమ్మకం కానివ్వండి అంటే డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం ఏ స్థాయిలో ఉంది అంటే నూట ఇరవై ఐదు కోట్లు అంటే ఒక ఒక నార్త్ అమెరికాలో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు అమెరికా నార్త్ అమెరికాలో బిజినెస్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వచ్చినప్పటికీ అంత బిజినెస్ అయితే నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఏది సాధ్యం కాలేదు పది టెన్ మిలియన్స్ అంటేనే చాలా ఎక్కువ ట్వెల్వ్ మిలియన్స్ దాకా వచ్చిన సినిమాలు అయితే ఒకటి రెండు ఉన్నాయి కానీ ఫిఫ్టీన్ మిలియన్ అనేది లేనేలేదు ఇప్పుడు దాకా చరిత్రలో ఓకే సో ఈవెన్ రాజమౌళి సినిమాకు ఉండే క్రేజ్ మామూలు క్రేజ్ కాదు అలాంటి ఆయన సినిమా ట్రిపుల్ ఆర్కే అంత రాల సో ప్రీ రిలీజ్ బిజినెస్ అంత కాల ఏంటి అసలు పుష్ప టూకి కి అంత భారీ రేంజ్ లో బిజినెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు పుష్ప అనే సినిమా అది కలిగించినటువంటి ఇంపాక్ట్ జనం జనాల హృదయాల్లో ఒక విలన్ రోల్ చెప్పాలంటే తెలుసు కదా ఒక క్రిమినల్ క్రిమినలే ఎర్రచందనం స్మగ్లర్ సో అటువంటి వాడు ఎలా ఆ స్మగ్లర్గా అవతారం ఎత్తాడు అనేది మనం చూసాం పుష్ప టు వన్లో ద రైజ్ అని సో ఇప్పుడు ద రూల్ అనేది సెకండ్ పార్ట్గా చూడబోతున్నాం అంటే రైజ్కే అంత ఉంటే ఇక రూల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అసలు పుష్ప పుష్పరాజ్ క్యారెక్టర్ అతని సాహస కార్యాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి పైగా ఈ సినిమాలో క్యారెక్టర్లు కూడా పెరిగాయి సో మనం కొంచెం శాంపుల్గానే అందులో ఫహద్ ఫాజిల్ ఆ విలన్ విలన్ రోల్ని కొంచెమే ఒక పావు గంట మాత్రమే అందులో చూసాం ఈ సినిమాలో పూర్తి స్థాయిలో అతని విలని చూడబోతున్నాం ఇంకా చాలా క్యారెక్టర్లు ఇందులో ఉండబోతూ ఉన్నాయి సునీలు అనసూయ కంటిన్యూ అవుతున్నారు సో వేరే ఆదిత్య మేనను ఇట్లాంటి క్యారెక్టర్లు కొన్ని క్యారెక్టర్లు రాబోతున్నాయి పైగా ఇందులో కేశీవ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్రెండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ సంబంధించి ఒక ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు సో దాన్ని బట్టి దీని మీద ఉన్నటువంటి క్యూరియాసిటీ అసలు ఎలా తీస్తున్నాడు కథ ఎలా ఉండబోతుంది ఎలా మలసబోతున్నాడు సో అతను ఆ ఎర్ర చందనం స్మగ్లింగ్ ఏదైతే ఉందో వాళ్ళ సామ్రాజ్యం ఏదైతే నడవలు సో ఆ ఫారెస్ట్ని అతను ఎలా ఏలబోతున్నాడు సో ఇది ఎందుకంటే క్లైమాక్స్ అక్కడ ఏదైతే పార్ట్ వన్లో తీసాడో ఆ క్లైమాక్స్ కలిగించిన ఇంపాక్ట్ అలాంటిది ఓకే సో పార్ట్ టూ మీద విపరీతమైనటువంటి అంచనాలు ఏర్పడటానికి అది ఆస్కారం కల్పించింది సో అందులో అతను గుండు చేసుకునే సీన్ కూడా ఉంటుంది అంటే ఒక పగతో రగిలిపోతూ ఉంటాడు అవును సో ఆ క్యారెక్టర్ని ఏదో షకావత్ అని వస్తుంది కదా భైరన్ సింగ్ షకా షెకావత సో అతను ఎలా ఆ విలనీని ఇతని మీద పగ తీర్చుకోవడానికి అతను ఏం చేస్తాడు దాన్ని ఎలా ఎదుర్కొంటాడు పుష్పరాజు ఇదంతా కూడా మనం అందులో చూడబోతున్నాం పైగా తన సామ్రాజ్యాన్ని అతను ఎలా విస్తరించుకుంటాడు అనేది కూడా కీలకమైనటువంటి పాయింట్ ఇందులో పుష్పట్టులో సో ఆ క్యారెక్టర్లో అందుకని ఇవాళ అల్లు అర్జున్ అనే ఫిగర్ ఏదైతే ఉందో ఇవాళ కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా నార్త్ అమెరికాలో అమెరికాలో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ని అది కలిగిస్తూ ఉంది అందుగు ఆ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా మీద పెట్టుబడు పెట్టడానికి ముందుకు వచ్చారు సో అందుకని ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ అంటే అసలు మామూలుగా టెన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్ సాధించింది అంటేనే అది బ్లాక్ బస్టర్ కింద లెక్క అలాంటిది కలెక్షన్ కాదు అసలు బిజినెస్ ప్రీ బిజినెస్ పదిహేను మిలియన్లు అంటే ఇంకా అది దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరు ఊహకే వాళ్ళకి వదిలే వదిలేస్తున్నారన్నమాట ఆ స్థాయి సో మొత్తంగా చూసుకుంటే ఆరు వందల కోట్లు అంటున్నారు అందులో తెలుగు రాష్ట్రాల బిజినెస్ వచ్చేసి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల స్థాయిలో ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఓకే ఓన్లీ నార్త్ అమెరికాలోనే ప్రీ బిజినెస్ నూట ఇరవై ఐదు కోట్ల వరకు జరిగినటువంటి నేపథ్యంలోనే బ్రేక్ విన్ అవ్వాలి పుష్పటు అంటే అక్కడ నూట ఇరవై ఆరు కోట్ల పైన అంటే రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది తక్కువ ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ రావాలి అంటే నూట ఇరవై ఐదు కోట్లకు తగ్గడానికి లేదు ఏంటి ఆ కలెక్షన్ వచ్చే పరిస్థితి ఉందా ఈ చిత్రానికి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే అది దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సో అంతగా అంత అంత క్యూరియస్తో ఉన్నారు ఎప్పుడు పుష్ప మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే మూడు సంవత్సరాల కాలం టైం తీసుకొని ఈ సినిమాని సుకుమార్ రూపొందించాడు సో సుకుమార్ ఒక రకంగా కావాలంటే చెక్కాడు సో చాలా కేర్ తీసుకొని ఆ సినిమాకి అసలు పుష్పకైతే నార్త్ కానీ పెద్దగా అసలు అంచనాలు లేవు ఏదో మామూలు డబ్బింగ్ సినిమా లాగా ఏదో గోల్డ్ మైన్ కంపెనీ వాడికి అమ్మి అమ్మాడు అక్కడ సో వాడు అత అతను ఏదో మామూలుగా డబ్బు చేసి రిలీజ్ చేస్తేనే వంద కోట్ల నెట్లు వచ్చే వచ్చేసింది దానికి వీళ్ళి వీళ్ళకే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ కలెక్షన్స్ చూసి ఓకే సుకుమార్కి అల్లు అర్జున్కే అందు గురించి ఈసారి మరింత కేరుతోటి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాను అప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీలా ఇప్పుడు నార్త్ వాళ్ళను కూడా నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా ఆ కథని అంటే మొదట అనుకున్న దానికి కాకుండా మళ్ళీ దాన్ని మరింతగా డెవలప్ చేసి మార్పులు చేర్పులు చేసి ఈ పుష్ప టూని సుకుమార్ తీర్చిదిద్దాడు సో రష్మిక మందన క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టరు సో అందులో కేశవ క్యారెక్టరు అలాగే ఫహద్ ఫాజిల్ చేసిన క్యారెక్టరు జగపతి బాబు కూడా ఇందులో వస్తున్నాడని చెప్పేసి అంటున్నారు ఆయన క్యారెక్టర్ ఓకే ఇవన్నీ కూడా చాలా బలంగా ఈ సినిమాలో తీర్చిదిద్దుతున్నాడు మరింత పవర్ఫుల్గా సో వీళ్ళందరూ కలిసి సో పుష్పని ఎలా ఇబ్బంది పెట్టబోతున్నారు వాళ్ళందరినీ దాటుకొని అతను ఎలా రూల్ చేస్తాడు అనే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఎదురు చూసేలా చేస్తుంది ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తుందా చూద్దామని చెప్పేసి సో ఇప్పుడు చెప్పాలంటే డిసెంబర్ సిక్స్త్ అనేది నిజంగా ఒక పెద్ద బాక్సాఫీస్ దగ్గర అంటే థియేటర్ల దగ్గర ఆ జన ప్రవాహం ఒక సునామీలాగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే సో అన్నీ కూడా అంటే థియేటర్కల్ పరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో మినిమం నాకు తెలిసి వెయ్యి కోట్ల మార్క్ అనేది చాలా ఈజీగా సాధించే అవకాశాలు ఈ సినిమాకి వంద శాతం ఉన్నాయనే చెప్పాలి ఓకే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ రికార్డులన్నీ బద్దలైపోతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ